Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంగళగిరిలో మళ్ళీ అదే సీన్ రిపీట్. స్థానిక సంస్థల ఎన్నికలకు సాధారణ ఎన్నికలకు తేడా ఉంటుంది. దానిని ఎవరూ కాదనలేరు. సాధారణ ఎన్నికల సమయంలో ప్రజలు రాష్ట్ర పరిస్థితిని చూసి ఓటేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అభ్యర్థిని చూసి ఓటేస్తారు. పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలే అయినా మద్దతుదారులంటూ అన్ని పార్టీలు తమ విజయాలను క్లెయిమ్ చేసుకుంటాయి. అందులోనూ తప్పు లేదు. కానీ సాధారణ ఎన్నికల్లో పట్టు ఉండాలంటే గ్రామ స్థాయిలో బలం ఉండాలి. అందుకే ఏపీలో పంచాయతీ ఎన్నికలు అంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయి. ఇక నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ నారా లోకేష్ను ఇక్కడ ప్రజలు ఓడించారు. అయినా రాజధాని అమరావతి అంశం తనకు వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తుందని నారా లోకేష్ భావిస్తూ వస్తున్నారు. అందుకే మరోసారి మంగళగిరిలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నారా లోకేష్ రెడీ అవుతున్నారని ప్రచారం కూడా పార్టీలో నడుస్తోంది. అయితే ఇటీవల జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్కు మళ్లీ దెబ్బ పడింది. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని 18 పంచాయతీలకు తొలి దశలో ఎన్నికలు జరగ్గా అందులో 14 చోట్ల వైసీపీ మద్దతుదారులు గెలవడం విశేషం. టీడీపీ కేవలం 4 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఈ ఫలితాలు నారా లోకేష్కు వ్యక్తిగతంగా ఎదురు దెబ్బేనని పార్టీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. మంగళగిరికి ఇన్ఛార్జిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. తాను ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గంలోనే అభ్యర్థులను గెలిపించుకోలేకపోతే పార్టీ అగ్రనేతగా మిగిలిన వారిని ఎలా ప్రశ్నిస్తారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అమరావతి రాజధాని ప్రభావం ఉంటుందని భావించి నారా లోకేష్ పంచాయతీ ఎన్నికలను లైట్గా తీసుకున్నారని, అందుకే ఇటువైపు కూడా తొంగి చూడడం లేదని అంటున్నారు. మరోసారి మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేయాలనుకుంటే ఆ నియోజకవర్గంపై ఆయన దృష్టి పెట్టక తప్పదంటున్నారు. లేకుంటే మరోసారి పాత ఫలితాలే రిపీట్ అయ్యే అవకాశాలున్నాయి.